ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ సోమవారము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మీ అవిధేయత వలనను పాపముల వలనను గతమున మీరు ఆధ్యాత్మికముగా మృతులు. అప్పుడు మీరు లోకము యొక్క పోకడను అనుసరించితిరి. వాయుమండల సంబంధమైన అధిపతికి మీరు విధేయులైతిరి. దేవునకు అవిధేయులగు వారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి. నిజముగా మనము అందరము అట్లే ఉంటిమి. శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికిని శరీరమునకు ప్రీతికరమైన వాంఛలను తీర్చుకొంటిమి. కనుక ఇతరుల వలననే మనమును దేవుని అనుగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి. కాని దేవుని కృప అపారము. మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకని అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయవలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలనా అధికారమును అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు అట ఏమీయునూ లేదు. దేవుడు మనకు సృష్టికర్త. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనము వరకు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని నా సోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగ్రత్త వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానము చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడిట్లనుకొనెను, నేను ఏమి చేయవలయను? పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకొను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలను ఉన్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కాని దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.